ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కీడును మేలుగా, మేలును కీడుగా భావించే వారికి శ్రమ. దయచేసి వినండి, నీ శరీరంలో పాలు పోస్తే ఒప్పుకుంటుంది, మజ్జిగ పోస్తే ఒప్పుకుంటుంది, బత్తారాయసం పోస్తే ఒప్పుకుంటుంది, యాపిల్ జ్యూస్ పోస్తే ఒప్పుకుంటుంది, సారాయి పోస్తే ఒప్పుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. బ్రాందీ పోస్తే ఒప్పుకుంటుందా? అది కీడా మేలా? సారాయి కావచ్చు, బ్రాందీ కావచ్చు, అది నువ్వు నీ శరీరంలో పోస్తే, నీ గొంతులో పోస్తే అది మేలా కీడా? అది కీడు. సిగరెట్ కాల్చడం మేలా కీడా? అది కీడు. గుట్కాలు తినడం మేలా కీడా? అది కీడు. ఈ నోటితో బూతులు తిట్టడం కీడా మేలా? కీడు. ఈ నోటితో అబద్ధాలు చెప్పటం కీడా మేలా? అది కీడు. కానీ అబద్ధం చెప్పటం వల్ల నీకేదో మేలు జరుగుతుందని, గుట్కాలు తినడం వల్ల నీకేదో మేలు జరుగుతుందని, పొట్ట నిండా కడుపు నిండా తాగడం వల్ల నీకేదో మేలు జరుగుతుందని, తప్పుడు రాతలు రాయడం వల్ల నీకేదో మేలు జరుగుతుందని, ఒకండి నోటికొచ్చినట్టుగా తిట్టడం వల్ల, దూషించటం వల్ల నీకేదో మేలు జరుగుతుందని అఘోరించటం నీకు శ్రమ. ఇవేవి కూడా నీకు మేలు చేయవు, కానీ నువ్వు అనుకుంటావు అదేదో మేలు చేస్తున్నట్టుగా. ఏదైతే నీకు కీడు చేస్తుందో అదేదో నీకు మేలు చేస్తున్నట్టుగా నువ్వు భావించి దానిని చేయటం వల్ల నీకు శ్రమ. అంతేకాకుండా తమ దృష్టికి తామే నీతిమంతులమని, తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని, తమ దృష్టికి తామే భక్తులమని తలంచు వారికి శ్రమ. దీన్ని ఏమంటారంటే స్వనీతి అంటారు. ఈ స్వనీతి పరులలో ఉండేటటువంటి సాధారణమైన లక్షణం ఏమిటంటే తమ గురించి తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఎదుటివాడు పనికి మాలిన వాడు, ఎదుటివాడు భక్తి లేనివాడు, ఎదుటివాడు ఎందుకు పనికిరాడు, నేనే మహాజ్ఞానిని, నాకే అన్నీ తెలుసు, నాతో నాకే దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ ఉంది, ఎదుటివానికి లేదు, నా అంత భక్తి, నా అంత ఆత్మీయత, నాకున్నటువంటి వాక్యంలో జ్ఞానము ఎదుటివానికి లేదు అనేటటువంటి తత్వము కలవాడు ఎవడూ కూడా వర్ధిల్లడు. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి తత్వం కలిగి ఉన్నట్లయితే దయచేసి గమనించండి, ఈరోజు మీరు కలిగి ఉన్న శ్రమకు ఒక ప్రధాన కారణము మీకున్న స్వనీతి. పౌలు పత్రికలు రాస్తూ ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? అపోస్తులలో నేను కూడా ఒకణ్ణి అన్నాడు. ఆ తర్వాత అపోస్తులలో నేను కడపటి వాడిని అన్నాడు. చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు, దేవునికి బాగా దగ్గరగా చేరినప్పుడు ఏమన్నాడు తెలుసా? పాపులలో నేను ప్రధానుణ్ణి అన్నాడు. మొదట ఏమన్నాడు? అపోస్తులలో నేను కూడా ఒకణ్ణే. ఎంతో కొంత గర్వంగా అనిపించింది. ఆ తర్వాత ఇంకొంచెం దేవుని దగ్గరగా వచ్చాడు. అపోస్తులలో ఒకణ్ణి అన్నం కంటే అపోస్తులలో నేను చివరోణ్ణి. తగ్గింపు కనిపిస్తుంది. తన జీవితంలో ఇంకా పరిపక్వత వచ్చినప్పుడు, తన జీవితంలో దేవునికి బహు దగ్గరగా చేరినప్పుడు పౌలన్న మాట ఏంటి తెలుసా? ఒకవేళ పాపులకు పోటీ పెట్టినట్లయితే ఆ పాపులలో నేనే ఫస్ట్ ర్యాంక్, నా అంత పాపిష్టోడి లోకంలో మరొకరు లేరు. ఇప్పుడు స్వనీతి కనిపిస్తుందా, తగ్గింపు తత్వం కనిపిస్తుందా? మీరు చెప్పాలి. తగ్గింపు తత్వం. తన్ను తాను తగ్గించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. దయచేసి హెచ్చుగా మాట్లాడకండి, గర్వంగా మాట్లాడకండి. మీ నోటిలో నుంచి గర్వపు మాటలు రానివ్వకండి. నువ్వేదో పైనుంచి ఊడిపడినట్టుగా, నువ్వేదో ప్రత్యేకంగా అభిషేకించబడినట్టుగా, నువ్వొక్కడవే దేవుని చేత ఏర్పరచబడినట్టుగా, నువ్వొక్కదానివే దేవుని చేత ఏర్పరచబడినట్టుగా, ఈ దేశం అంతటిని ఉద్ధరించడానికి దేవుడు నిన్నే ఏర్పరచుకున్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయకు. అది గర్వానికి సూచన, అది అహానికి సూచన. అటువంటి వారు వర్ధిల్లరు. పరిశుద్ధుడు అయిన తండ్రి,
కీడును మేలుగాను మేలును కీడుగా భావించే వారికి శ్రమని, మంచం మీద పడుకొని పాపిష్టి తలంపులు తలంచి తమను తాము పాడు చేసుకుని వారికి శ్రమని, గర్వించు వారికి శ్రమని మాకు తెలియచేశావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము కలిగిన అనేక శ్రమలకు కారణం ఏమిటో పూసగుచ్చినట్టుగా మాకు తెలియచేశాను. తప్పు నొప్పుకుంటున్నావు నాయన, బాధ్యత కలిగి జీవించి సేవించే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.